ఓసీపీలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సంఘటనపై సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని విచారణ జరిపించాలన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం, సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరికని సింగరేణి హాస్పిటల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు నారాయణ. చనిపోయిన వాళ్ళు కూడా ఈ సింగరేణి మేనేజ్మెంట్ హత్య తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తప్పు జరిగిన మొత్తం మేనేజ్మెంట్ దగ్గర ఇవన్నీ చూడాల్సి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కల్పించుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించుకొని ఈ జరిగిన దాని మీద ఎంక్వైరీ చేయడంతో పాటు కోటి రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే అన్నమాట, పక్కనే మీ మిత్రుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీతో దోస్తానేగా ఉన్నారు కదా బాగా. ఈ దోస్తాన్ ఉన్నప్పుడు నిన్న కాక మొన్నే విశాఖపట్నం జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్లో కోటి రూపాయలు ఇచ్చాడు బొమ్మగుడికి. ఇప్పుడు ఇక్కడ కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టమే కాదు, అందులో యువకులు పనిచేసేవాళ్ళు. అందులో ఇది తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించుకొని సింగరేణి మేనేజ్మెంట్ ద్వారా అందరూ మాట్లాడుకొని కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉందని డిమాండ్.